నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు అనేవి ప్రతిరోజు కూడా మారుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఇటు టీడీపీ జనసేన పొత్తు ఖరారైనప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు బీజేపీ కూడా పొత్తులో భాగంగా వస్తుంది అని చెప్పి. ఆ దానికైతే సంబంధించి అయితే ఈ రోజుతో తెరపడిందని చెప్పాలి. బీజేపీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతుంది అనేది ఈ రోజుతో అధికారికంగా అయితే ప్రకటన అయితే జరిగిపోయింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఇక మిగిలింది అయితే ఎన్ని సీట్లు ఇస్తున్నారు బీజేపీ జనసేనకి కలిపి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఇటు బీజేపీ జనసేనకి కలిపి అసెంబ్లీ స్థానాలు 30 అలాగే 10 ఎంపీ స్థానాలు అయితే ఇస్తారు అని చెప్పి అయితే సూచనాప్రాయంగా కూడా తెలుస్తుంది. కానీ సీట్స్ అయితే ఎక్కువ 15 అసెంబ్లీ స్థానాలు అలాగే 10 వరకు ఎంపీ స్థానాలు కేవలం బీజేపీకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి బీజేపీ అయితే టీడీపీని కోరడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని సీట్లు అనేవి ఇవ్వడం కొంచెం ఇంపాసిబుల్ అనే ఉద్దేశంతో మొత్తానికైతే ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగింది. రెండు బీజేపీ అలాగే జనసేనకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, అంటే ఆల్రెడీ ఇప్పటికే జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు అయితే ఇచ్చారు కాబట్టి మరొక 6 స్థానాలు బీజేపీకి ఇవ్వడంతో 30 స్థానాలు అసెంబ్లీ అలాగే 3 ఎంపీ స్థానాలు జనసేనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరొక 5 స్థానాలు బీజేపీకి ఇచ్చి మొత్తం 8 ఎంపీ సీట్లు అయితే ఈ రెండు పార్టీలకి కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికీ జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్ నుండి మరొక ఎంపీ సీట్ నుండి అయితే పోటీ చేస్తారు అని చెప్పి తెలుస్తోంది. ఎంపీ సీట్ వచ్చేటప్పటికి బీజేపీ పెద్దల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్ నుండి కాకినాడ ఎంపీ సీట్ నుండి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి అయితే తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలు అయితే ఏమీ రాలేదు. అలాగే ఎమ్మెల్యే సీట్ నుండి పోటీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం మాత్రం పిఠాపురం నుండి మెజారిటీ ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. లేదంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్లేసెస్ నుండి తిరుపతి కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలోని మరొక స్థానాలు కావచ్చు, లేదంటే పిఠాపురానికి అయితే మెయిన్ గా అక్కడ నుండి పోటీ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మాక్సిమం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి మాత్రం ఒకవైపు పిఠాపురం నుండి, మరోవైపు ఎంపీగా కాకినాడ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కాకినాడ వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా ఇటువైపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక ఈ నియోజకవర్గాల అన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం పడడం చేత తప్పకుండా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లు అనేవి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అనైతే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పటికే కాకినాడలో 2014 ఎలక్షన్స్ అలాగే 2019 ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే 2014 లో టీడీపీ విన్ అవడం జరిగింది ఎంపీ టికెట్ నుండి. అలాగే 2019 లో వచ్చేటప్పటికి వంగ గీత గెలుపొందడం జరిగింది. ఆమెకి మెజార్టీ వచ్చేటప్పటికి 25,000 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే అక్కడ నుండి ఆ టైంలో పోటీ చేసిన జనసేనకి మాత్రం 2,00,000 పైన ఓట్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఒకవేళ 25,000 ఓట్లు మెజార్టీ ఉన్నా సరే అక్కడ 2,00,000 ఓట్లు చిల్లర ఉంది కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా టీడీపీతో కూటమిలో కలుస్తాయి కాబట్టి తప్పకుండా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే గెలిచే అవకాశం తప్పకుండా ఉంది అని కూడా అంటూ ఉన్నారనమాట. సో మొత్తానికైతే కాకినాడ నుండి అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. అలాగే ఆ ప్రభావం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి మీద కూడా పడే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వచ్చేటప్పటికి 10 ఎంపీ సీట్లు కావచ్చు అలాగే 30 అసెంబ్లీ సీట్లు కావచ్చు. కంప్లీట్ గా అయితే అధికారికంగా ప్రకటన అయితే రాలేదు ఇన్ని సీట్లే అని చెప్పి. అలాగే ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ప్రస్తుతానికి డిస్కషన్స్ మాత్రం జరగడం జరిగింది. మొత్తం గురువారం, శుక్రవారం అలాగే శనివారం 3 రోజులు కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా బీజేపీతో మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్ళి అలాగే అమిత్ షాతో భేటీ అవడం, జేపీ నడ్డాతో భేటీ అయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. గురువారం జరిగిన సమావేశంలో కావాల్సిన చర్చలన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వకపోవడంతో శుక్రవారం కూడా మరొకసారి భేటీ అవ్వాలని అయితే అనుకున్నారు. కానీ మరికొన్ని రాష్ట్రాలతో కూడా అమిత్ షా మాట్లాడాల్సి ఉండి చర్చలన్నీ కొనసాగుతూ ఉన్న టైంలో టైం అయితే ఇవ్వడానికి, వీళ్ళకి టైం ఇవ్వడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు. సో ఆ డిస్కషన్ అనేది ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ రోజు అమిత్ షా మరొక ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉండడం చేత పొద్దుననే 10-11 లోపలనే వీళ్ళతో భేటీ అయితే అవ్వడం జరిగింది. సో ఈ భేటీలో ఏం జరిగింది, ఎన్ని సీట్లు ఖరారయ్యాయి, ఎన్ని సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి అనేది అయితే అధికారికంగా అయితే ఇంకా బయటకైతే రాలేదు.
ఈ విధంగా అయితే జరుగుతుంది. మరోవైపు వైసీపీ వైపు చూసుకుంటే కనుక వైసీపీలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సీట్లు మనం తప్పకుండా గెలుస్తామో అనుకున్నారో ఆ ప్లేసెస్ లోనే ఫోకస్ చేయడం, అలాగే వైనాడ్ 175 అనే నినాదం కూడా వాళ్ళు మొదటి నుండి తెస్తూనే ఉన్నారు. ఇదే నినాదంతో ప్రతి చోట గెలవాలి అనే ఉద్దేశంతో అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఎటువంటి మొహమాటాలు లేకుండా సీట్స్ అనేవి చేయించడం జరిగింది, స్థాన చలనం చేయడం జరిగింది. మరికొంతమంది ఏమాత్రం ఓడిపోతారు అనే డౌట్ ఉన్నా సరే వాళ్ళని తీసేసి కొత్త వ్యక్తులను అయితే తీసుకురావడం జరిగింది. ఇటువైపు కాపు సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, అలాగే పలు విధాలుగా ఆలోచించి ఓట్లు ఏ విధంగా ఎక్కువ పడతాయి, మరొకసారి అధికారంలోకి తప్పకుండా రావాలి అనే ఉద్దేశంతో అయితే చాలా క్లియర్ గా డెసిషన్ అయితే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి ఎలక్షన్స్ అయితే చాలా సీరియస్ గా జరుగుతున్నాయని చెప్పాలి. 6 సంవత్సరాల తర్వాత టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలోకి రావడం జరిగింది. సో చూడాలి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి. రేపు మార్చి 14 అలాగే 15th మధ్యలో అయితే మాక్సిమం ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుంది. మరొక 45 రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయని చెప్పాలి. సో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏ విధంగా ఓట్లు పడతాయి అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్లేసెస్ లో మాత్రం తప్పకుండా ప్రభావం అనేది పడుతుంది అనే ఉద్దేశంతో ఎంపీ స్థానానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ తప్పకుండా పోటీ చేస్తారు, ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పి తెలుస్తోంది. ఇంకా మిగిలిన స్థానాలన్నీ కూడా ఇవి కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, ప్లస్ మిగిలినవి కూడా చాలా వరకు అన్ని కూడా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎక్కడి నుండి ఇచ్చారు, ఎవరు పోటీ చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.